హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో కోవిడ్ ఫోర్త్ వేవ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఫోర్త్ వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కరోనా నాలుగో వేవ్ రాకపోవచ్చు. సో మొత్తం మీద ఇటీవల కాలంలో స్వల్ప స్థాయిలో పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా దేశంలో నాలుగో వేవ్ రావచ్చు అనే అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం నాలుగో వేవ్ వచ్చే అంశాలు అంటే అవకాశాలు తక్కువని ఐఐటీ కాన్పూర్కు చెందిన సంస్థ తెలియజేసింది అనమాట. సో ఇందులో రెండు కారణాలు వెల్లడించింది. ఈ రెండేళ్ల కాలంలో కరోనా వైరస్ సోకడంతో పెద్ద సంఖ్యలో ప్రజలకు సహజ రోగ నిరోధక శక్తి లభించిందని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. సో అభివృద్ధి చెందిన సూత్ర మోడల్ను కూడా వీరైతే తెలియజేశారనమాట. ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రక్షణను ఇస్తుందని అభిప్రాయాలను ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న 35 జనాల్లో ఒమిక్రాన్ వేవ్ తీవ్రత అక్కడే సహజ రోగ నిరోధక స్థాయికి విలోమన పాత్రలో ఉందని కూడా గుర్తు చేశారన్నమాట. అంటే రోగ నిరోధశక్తి పెరిగిపోతుందన్నమాట. అందువల్ల కొత్త వేరియంట్స్ వచ్చినప్పటికీ కూడా ప్రాబ్లం అయితే ఉండట్లేదు. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లం అయితే లేదని, మ్యాక్సిమం కోవిడ్ ఫోర్త్ వేవ్ అనేది ఇండియాలో రాకపోవచ్చు అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు. మరి చూడాలి, రాకపోతే మరీ మంచిదన్నమాట. సో ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు కోవిడ్కి సంబంధించి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.